లలిత ఎక్స్చేంజ్ వచ్చే పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు గురువు చాలా మంది సంతానం కోసం కోరుకుంటూ ఉంటారు ఎన్నో టెస్టులు చేయించుకుంటారు ఐవిఎఫ్ సెంటర్ అన్నీ తిరుగుతారు కానీ ఎటువంటి ఫలితం అయితే ఉండదు అంటే ఏమైనా పితృ దోషాలు ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయా గురుజీ తప్పకుండామ్మా మంచి ప్రశ్న ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పితృ దోషాలు అంటే ఏమిటి పితృదోషాలు ఎందుకు ఏర్పడతాయి ప్రతి సంతానంలో ఆడపిల్లలు ఎంతమంది పుట్టినా మగపిల్లవాడు ఒక్కడైనా పుట్టాలని కోరుకుంటారు ఎందుకు వారి యొక్క అంశం వంశం అభివృద్ధి చెందడానికి అంటే వారి యొక్క గోత్రాభివృద్ధి జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది అంటే ఆ వంశంలో వాళ్ళు అంటే వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నా వీళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పుత్ర సంతానాన్ని కోరుకుంటారు అదే స్త్రీ అనుకోండి ఒకరి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పేరు ఏ అమ్మాయికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికూ వంశాభివృద్ధి జరగాలి అంటే ఆ ఇంట్లో పుత్ర సంతానం కలిగితేనే జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ ఆ ఇంట్లో పుట్టిన మగ సంతానంగా ఉన్నవాళ్ళు వారి యొక్క పూర్వీకులు అంటే తాత ముత్తాతలకు సంబంధించి గతించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ప్రతి సంవత్సరము మహాలయ పక్షాల్లో కానీ వారి యొక్క పుణ్యతిథుల్లో కానీ ఆ యొక్క పితృ సంస్కరణలు గనక ఆచరించినట్లయితే ఆ దోషాలు పుత్ర సంతానం కలగకుండా చేస్తాయి దీనికి ప్రధానమైన కారణం ఎవరు మన పితృదేవతలే ఎందుకంటే నీకు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు మేము సంతాన భాగ్యాన్ని ఇచ్చాము పుత్ర సంతానం కావాలనుకున్నప్పుడు పుత్ర సంతానాన్ని ఇచ్చాము మమ్మల్ని సంతోష పెట్టడానికి మాకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించడానికి నీకు పుత్ర సంతానం కలిగించినప్పుడు ఎందుకంటే మగపిల్లలే చేయాలి పితృకర్మలు ఆ మగపిల్లలు గనకి ఈ యొక్క కార్యక్రమాలు ఆచరించినప్పుడు నీకు పుత్ర సంతానం ఎందుకు అని పితృదేవతలు తన కుటుంబ సభ్యులను ప్రశ్నించి తత్కారణంగా సకాలంలో సంతానం కలగకపోవడానికి నీ వంశం నిర్వంశం అవుతుందనేది మన యొక్క పూర్వీకులే చెప్పించడానికి ప్రధానమైన కారణం అవుతుంది ఈ యొక్క పితృదోషాల వల్ల కొందరు చూడండి అమ్మా ఆడపిల్లలకు సంబంధించి కళ్యాణ సమయంలో ఏమవుతుందంటే కన్యాదాన ఫలితాన్ని పొందకుండా ఏ స్త్రీకైనా వివాహం జరిగితే అవి కూడా పితృదోషాలే అంటే ఆడపిల్ల కళ్యాణం అయ్యే సందర్భంలో తండ్రి లేకపోవడం అవి కూడా పితృదోషాలే ఎందుకంటే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చినప్పుడు తనకు ఆ ఆ యొక్క బాధ్యత సంపూర్ణమైన జీవితాన్ని ఎప్పుడు పొందుతాడు అని అంటే ఆడపిల్లకు కన్యాదాన ఫలితాన్ని పొందాలి అది ఎప్పుడు జరుగుతుంది ఆడపిల్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రిగా అల్లుడు గారి కాళ్ళు గడిగినప్పుడు కన్యాదానం చేసినప్పుడు మాత్రమే ఆడపిల్లకు సంబంధించి జన్మించ జన్మనిచ్చినందుకు సంపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది అలా ఆడపిల్లకు జన్మనిచ్చి వారికి కళ్యాణం చేయకుండానే ఇతను ఏ కారణం చేత కాలం చేసినా వారి యొక్క ఆత్మ ప్రేతాత్మలుగా సంచరిస్తూ ఉంటుంది ఏ ఆడపిల్లకైనా సరే జన్మనిచ్చిన తండ్రి కళ్యాణానికి సంబంధించిన సమయంలో తను ఏదో ఒక కారణం చేత గతించినాడనుకోండి అవి పితృదోషాలుగా ఆడపిల్లకు ఏర్పడతాయి కన్యాదాన ఫలితాన్ని సంపూర్ణంగా పొందినప్పుడు మాత్రమే అతను స్వర్గలోక ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో కళ్యాణానికి సంబంధించిన వయసులో తండ్రి గనక దూరమైనప్పుడు ఆ యొక్క ఆడపిల్లకు తండ్రి యొక్క పితృకర్మలు మరలా సంవత్సరం లోపల చేస్తారు కాబట్టి ఆ పితృకర్మలు ఆచరించే లోపల ఆ ఇంట్లో మొదటి మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ వీలైనంత త్వరగా ఆడపిల్లకు గనక కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ కుటుంబానికి పితృదోషాలు వర్తించవనేది కూడా మనకు శాస్త్రం అనేది తెలియజేస్తుంది ప్రత్యేకంగా మగపిల్లలు గనక పెద్దవాళ్ళకు సంబంధించి ఆ ఇంట్లో పితృకర్మలు గనక ఆచరించినట్లయితే ప్రతి సంవత్సరము మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య తీదినాడు తాత ముత్తాతలుగా వాళ్ళు అందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల ఇళ్లను సందర్శించడం జరుగుతుంది ఆ సందర్భంలో ఏ కుటుంబ సభ్యులైతే ఈ యొక్క పితృకర్మలు ఆచరిస్తారో వారి కుటుంబానికి శుభం జరిగేలా మన యొక్క పితృదేవతలే ఆశీర్వచనం చేస్తారు ఏ కుటుంబ సభ్యులైతే ఆచరించరో వారి యొక్క కుటుంబం నిర్వంశం అయ్యేలా కూడా ఎందుకంటే ఇలా చేయకపోవడం వల్ల వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలగక ప్రేతాత్మలుగా సంచరిస్తూనే ఉంటారు అంటే ఆ కుటుంబ సభ్యులు మరలా ఎప్పుడు వరకు చేస్తారో అప్పటి వరకు వీళ్లకు భూలోకంలోనే ప్రేతాత్మలుగా సంచరించే అవకాశం కలుగుతుంది తత్కారణంగా వారికి స్వర్గలోక ప్రాప్తి కలగనందుకు వారి యొక్క కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేలా చేస్తారు తత్కారణంగా చూడండి కొందరు కుటుంబాలలో సకాలంలో అంటే సంతానం కలగకపోవడానికి కారణం అంటే ఏ సందర్భాల్లో జరుగుతుంది సంతానం కలగాలంటే పెళ్ళి అవ్వాలి అందుకని ఆ ఇళ్లలో పెళ్ళిళ్ళు త్వరగా కావు లేదా పెళ్ళైన తర్వాత సంతానం కలగాలి అంటే దాంపత్య జీవితంలో సఖ్యత ఉండాలి కానీ ఆ దాంపత్య జీవితంలో సఖ్యత లేక ఇబ్బంది పడే వాళ్ళని మనం కోకొల్లలుగా గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా సంతానం కలిగినప్పుడు వంశోద్ధారకుడు కలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎక్కువగా స్త్రీ సంతానం కలుగుతూ ఉంటారు అంటే పుత్ర సంతానం కలిగినప్పుడు కొంత మెంటల్లీ డిజార్డర్గా ఉన్న సంతానం కలగడానికి కూడా దీనికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే సంతానం కలిగిన వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేని పరిస్థితిని పొందడం పొందేలా మన పితృదేవతలే చేపించడానికి కారణమవుతుంది కాబట్టి కా వీలైనంత వరకు పితృ కర్మలను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి ఆ యొక్క పుణ్యతిథుల నాడు గురువుగారు మాకు మర్చిపోయాము మాకు ఆ తారీఖులు గుర్తులేవు మేము ఎలా ఆచరించాలి అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా మహాలయ పక్షము అంటారు పక్షం అంటే పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు తిథి తెలిసిన వారు ఆయా తిథుల్లో కానీ లేదా రోజు తెలిసిన వాళ్ళు ఆయా రోజుల్లో కానీ లేదా మాకు అసలు ఏమీ తెలియదు పుట్టిన సంవత్సరం అన్నీ అనుకున్నప్పుడు మహాలయ అమావాస్య నాడు వారి యొక్క దేవ మన పితృదేవతలను తలుచుకొని వారికి బట్టలు సమర్పించి వారి యొక్క చిత్రపటం ముందు బట్టలు సమర్పించి ఒక ఐదుగురికో పది మందికో మీకు తోచిన విధంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అలా అన్న సందర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల మీరు పెట్టే ప్రతి ఒక్క ముద్ద అది పితృదేవతలకు ఆనందాన్ని కలిగించి మీ కుటుంబం సంపూర్ణంగా ఆనందంగా వర్దిల్లేలా వారి యొక్క ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందడానికి కారణమవుతుంది అలా ఎవరైతే చేయరో వారికి పితృదోషాలు కారణమయ్యి తత్కారణంగా కుటుంబంలో అనేక రకాల ఇబ్బంది పొందడా ఇబ్బందులు పడడానికి ప్రధానమైన కారణం అవుతుంది గురుగారు చాలా మంది సంతానానికి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఆడపిల్లలే పుడతారు లేదా ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక విధంగా కానీ తప్పకుండా తెలియజేస్తానమ్మా ఇక్కడ పుత్ర సంతానం కలగలేదు అంటే పితృదోషాలు ప్రధానమైన కారణం అందులో మరొకటి వంశపారంపర్యంగా ఏర్పడే సర్పదోషాలు మనం తెలుసుకోవాల్సిన విషయం సర్పదోషాలు అంటే మనమే సర్పాన్ని ఏదో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మన పూర్వీకుల్లో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అంటే పెను పాములు కలవడం చూడడం మీరు చాలామంది చూడండి రెండు పాములు కలవడం చూడడం అనేది చాలా తప్పు కానీ ప్రస్తుతం ఈ టీవీల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ వీడియో రూపంలో తీసి మనకు చూపిస్తూ ఉంటారు అది చాలా పొరపాటు అనమాట ఎందుకంటే రెండు సర్పాలు సంయోగం చెందే సందర్భంలో సంతాన భాగ్యానికి సంబంధించి చేసే ప్రక్రియలో ఏ కుటుంబ సభ్యులైతే వాటిని గమనిస్తున్నారో ఈ గమనించే విషయాన్ని ఆడసర్పం గమనించినట్లయితే అక్కడికక్కడే కాలం చేయడం జరుగుతుంది ఆ యొక్క కాలం చేసే సందర్భంలో వారి యొక్క సంతాన ప్రక్రియ అనేది ఆగిపోతుంది అందువల్ల ఏమవుతుంది మగసర్పం మీరు ఇలా చూడడం వల్లే మా యొక్క సంతానం ఆగిపోయింది కాబట్టి మీ కుటుంబంలో కూడా అవి దోషాలుగా వర్తిస్తాయి సంతానం కలగకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుందని కొంతకాలానికి ఆ మగసర్పం కూడా కాలం చేయడం జరుగుతుంది దాని కారణంగా ఏమవుతుంది ఏ కుటుంబంలో అయితే ఇలా చూసారో వాళ్ళకి కలిగిన శాపం ఏంటంటే వారి సంతానానికి వర్తిస్తుంది వీళ్ళ కలిగిన సంతానంలో సంతానం వల్ల సంతృప్తి ఉండదు వాళ్ళ కలిగిన ఒకవేళ వీళ్ళు ఏదైనా పుణ్యకర్మలు చేసి సంతానం కలిగిన వారికి వారి పిల్లలకి సంబంధించిన విషయాల్లో స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం అంటే ప్రత్యేకంగా ఋతు సంబంధమైన దోషాలు ఏర్పడతాయి సంతానం కలగకపోవడానికి ఎన్ని రకాల అవరోధాలు ఉన్నాయో అవన్నీ స్త్రీ ఎదుర్కోవడానికి ప్రధానమైన కా అవుతుంది పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం కూడా అదే వంశం అభివృద్ధి చెందాలి అని అంటే పుత్ర సంతానం కలగాలి కానీ ఇక్కడ పితృదోషాలు దోషాలు అయినా సరే సర్పదోష నివృత్తికయ్యి ఏ వంశంలో అయితే ఈ విషయాన్ని వంశపారంపర్యంగా ఈ దోషం వల్ల మాకు కుటుంబంలో సంతానం కలగట్లేదని తెలుసుకున్న వాళ్ళు సర్ప సంస్కరణ పూజతో నాగ ప్రతిష్ట జయించి ఆ సర్పాలకు సంబంధించిన పూజను ఏర్పాటు చేసుకుంటారు వారి యొక్క కుటుంబంలో సంతాన దోషాలు తొలగిపోయి సకాలంలో సత్సంతానము దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము విష్ణు సంబంధమైన పేరుతో పుట్టే విధంగా అది జరిగి తీరుతుందన్నమాట ఇది గరుడ పురాణంలో వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఈ యొక్క సంతాన భాగ్యానికి సంబంధించి వంశపారంపర్య దోషాల్లో పితృదోషాలు ఏ విధంగా కారణమవుతాయో సర్పదోషాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు శుభంభూయా చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండని చెప్పేది